శ్రీరామనవమి విష్ణుమూర్తి ఒక సాధారణ మనిషిలాగా భూమిపైన పుట్టిన రోజు. మనం కథలోకి వెళ్లే ముందు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అది 11,000 సంవత్సరాల ముందు కోసల రాజ్యం విశ్వాకుల చేత ఎంతో వైభవంగా పరిపాలిస్తున్న రాజ్యం అది. ఆ రాజ్యానికి రాజధాని మన అయోధ్య. అయోధ్య ఎంతో సిరి సంపదలున్న రాజ్యం. ఈ అయోధ్యని సూర్యవంశస్థులు ఒకరి తర్వాత ఒకరు పరిపాలిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన దశరథుడి వంతు వచ్చింది. మన దశరథుడు చాలా బాగా పరిపాలించి తన పరిపాలన వల్ల రాజర్షి అనే బిరుదు కూడా పొందాడు. ఎన్ని సిరి సంపదలున్నా పాపం తనకి పుత్రుడు లేడు అనే లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. తన పుత్రుడి కోసం ఎన్నో యాగాలు చేస్తున్నాడు, ఎన్నో హోమాలు చేస్తున్నాడు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్ని ఏం ప్రయత్నం చేసినా కానీ ప్రయోజనం లేదు. సమయం ఇలా గడుస్తూనే ఉంది. ఈయన ప్రయత్నాన్ని మానలేదు, పుత్రుడు రాలేదు. ఒకరోజు అటా వచ్చిన వశిష్ఠ మహర్షి రాజుగారితో, రాజు, మీరెందుకు పుత్రకామిష్ట యాగం చేయకూడదు? దానివల్ల చాలామందికి పుత్రుడు పుట్టారు. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. ఇది విన్న రాజు, సరే ఇది కూడా ప్రయత్నం చేసి చూద్దాం, 2 రోజుల ఏర్పాట్లు చేస్తాను, అందరూ రండి, ఇలా చెప్పి ఏర్పాట్లు స్టార్ట్ చేశారు. అయోధ్య రాజ్యం పక్క రాజ్యాల నుంచి రాజులు అందరూ ఈ కామేష్ట యాగానికి వచ్చారు. అందరూ కలిసి యాగాన్ని నీట్గా ఏర్పాటు చేశారు. ఎట్టకేలకి యాగం మొదలయ్యింది. భూమి మీద యాగం జరుగుతున్న సమయంలో పైన బ్రహ్మదేవుడి దగ్గర దేవతలందరూ వచ్చున్నారు. దేవుళ్ళందరికీ రాజు అయిన ఇంద్రదేవుడు పోయి బ్రహ్మదేవుని దగ్గర ఇలా మాట్లాడారు. ఓ బ్రహ్మదేవ, ఆ రావణుడి అరాచకాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి, మా వల్ల కావటం లేదు. మీరేమో ఆ దశగ్రీవుడు అడిగిన వరాలన్నీ ఇచ్చేస్తూ ఉన్నారు. ఆ లంకేశుడి వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి. సూర్యభగవానుడు తన వెలుగును తగ్గిపోయాడు, వర్ణదేవుడు వర్షాన్ని తగ్గిపోయాడు, గంభీరంగా ఉండే సముద్రం కూడా చల్లగిల్లిపోయింది, గాలి సరిగ్గా వీయటం లేదు. ఇలాగే ఉంటే లోకం ఖచ్చితంగా నాశనమైపోద్ది, దీనికి ఏదైనా మార్గం చూపింది బ్రహ్మదేవ. ఇది విన్న బ్రహ్మదేవుడు, సమస్యకు పరిష్కారం విష్ణువు మాత్రమే చెప్పగలడు, మీరు ఆయన్ని ఆశ్రయించండి, ఇలా చెప్పి బ్రహ్మదేవుడు తపస్సులోకి వెళ్ళిపోతాడు. వెంటనే దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరకు వస్తారు. విష్ణుమూర్తిని చూస్తూ ఇంద్రుడేవుడు, హే ప్రభు, దయచేసి మీరే మమ్మల్ని కాపాడండి. ఆ రావణుడి ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అతను దేవతల్ని అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మీరే మాకు ఎలాగైనా పరిష్కారం చూపేయండి, ఇలా చెప్తూ విష్ణుని ప్రాధాయపడతాడు. ఇది విన్న విష్ణుమూర్తి ఇలా అన్నాడు, ఆ రావణుడి అరాచకాలకు సమయం ముగిసింది. వాడి అహంకారం కొద్దీ మానవుడి చేత మృత్యువు లేకుండా వరం తీసుకోలేదు. నేను మానవ జన్మెత్తి ఆ రావణుడికి మృత్యువుగా మారగలను. మీరందరూ కూడా భూలోకంలో ఏదో ఒక రూపంలో పుట్టండి, నాకు అవసరమైనప్పుడు అందరం కలిసి ఆ రావణ్ణి అంతం చేద్దాం. నేను ఈ పని చేయడానికి తగిన కుటుంబం, తగిన తండ్రి కావాలి. వెంటనే ఇంద్రదేవుడు, ప్రభు, కింద సూర్యవంశస్థుడైన దశరథుడు యజ్ఞం చేస్తున్నాడు. అతని భవిష్యవాణిలో అతనికి 4 కుమారులు పుట్టగలరనుంది. మీకు సరిపోయే కుటుంబం, మీకు సరిపోయే తండ్రి అతనివ్వగలడు. మీరు ఆ సూర్యవంశంలోకి వెళ్ళి మీ కార్యాన్ని పూర్తి చేయగలరు. దీనికి విష్ణుమూర్తి సమ్మతిస్తాడు. ఇంతలోపు కింద మన దశరథుడు స్టార్ట్ చేసిన ఆ పుత్రకామేష్ట యాగం పూర్తయిపోవస్తుంది. అది పూర్తయిన వెంటనే అగ్నిలో నుంచి ఒక దివ్య స్వరూపం మంటల్లోంచి బయటకు వచ్చింది. ఆ దివ్య స్వరూపం తన చేతిలో కలశం తీసుకొచ్చింది. ఆ కలశాన్ని రాజర్షికి ఇస్తూ, రాజర్షి, ఇది మీ ముగ్గురు భార్యలకి సమానంగా పంచండి, మీకు త్వరలోనే పుత్రులు పుడతారు, ఇలా చెప్పి ఆ దివ్య స్వరూపం మాయమైపోతుంది. రాజు తన 3 భార్యలైన కౌసల్యకి, కైకేయికి, సుమిత్రకి ఆ ప్రసాదాన్ని పంచుతాడు. తన పుత్రుల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాడు. చైత్రమాసం మొదలైంది. అది శుక్లపక్ష నవమి. పునర్వాస నక్షత్రంలో కర్కాటక లగ్నంలో గురుడు చంద్రుడితో పాటు ఉదయిస్తున్న సమయం అది. అప్పుడే మన సృష్టికి మూలమైన విష్ణుమూర్తి ఒక సాధారణ మానవుడిగా కౌశల్యకు జన్మిస్తాడు. ఆశ్లేష నక్షత్రంలో భరతుడు శత్రుఘ్నుడు, పుష్యమి నక్షత్రం మీనాలగ్నంలో కైకేయికి భరతుడు పుడతాడు. రాజు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.
రావణ్ణి వధించడానికి వచ్చారని తెలిసి అందరు దేవతలు కూడా చాలా సంతోషిస్తారు. ఇలాగా మన రామచంద్రమూర్తి ఆ శుక్లపక్ష నవమి నాడు పుట్టినందుకు మనం ప్రతి సంవత్సరం అదే రోజు ఆయన పుట్టినరోజుని చాలా ఘనంగా జరుపుకుంటాం. ఒక సాధారణ మానవుడు అనుభవించే ప్రతి కష్టాన్ని మనకి చూపించాడు. తల్లితో ఎలాగుండాలి, తండ్రితో ఎలాగుండాలి, సోదరుడితో ఎలాగుండాలి, ఒక మిత్రుడితో ఎలాగుండాలి, ఒక భార్యతో ఎలాగుండాలి, ఇవన్నీ అతను ఆచరించి చూపించాడు. లోకాన్ని చెడు నుంచి కాపాడుతానన్న తన మాటను కూడా నిలబెట్టుకున్నాడు. ఇంతటి మహాత్మను పుట్టినరోజుని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలి కదా, అందుకనే ఈరోజు మనం శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. ఇదే నవమి నాడు సీతారాముని కళ్యాణం కూడా జరిగింది. అందుకే ప్రతి గుళ్ళో ఈ నవమి రోజు సీతారాముని కళ్యాణం కూడా చేస్తారు. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకున్నాం? దశరథుని జీవితం చూసారా? తను అనుకున్న దానికోసం ఎన్నైనా ఇబ్బందులు పడడానికి రెడీ అయిపోయాడు. అస్సలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. తనకు పుత్రుడు కలిగే వరకు తన చేయగల ప్రయత్నాలన్నీ చేశాడు. ఎక్కడ ఒక్క దగ్గర కూడా తగ్గలేదు. ఫైనల్లీ చూడండి, సాక్షాత్ విష్ణుమూర్తిగా తండ్రి అయ్యాడు. మన లైఫ్ కూడా అంతే. మనం ఏదన్నా కావాలనుకుంటే దానికోసం అల్టిమేట్గా ట్రై చేయాలి. మనం చేసే ప్రతి ప్రయత్నానికి విలువ ఉంటుంది. ఏమో మనం చేసే ప్రయత్నం కూడా విష్ణుమూర్తి అంత లేట్గా రావచ్చు, బట్ అంతే పవర్ఫుల్గా ఉంటుంది. వెయిట్ చేయండి, వెయిట్ చేయడం వల్ల నష్టమేం లేదు. వెయిట్ చేయడంతో పాటు మీ ప్రయత్నం కూడా చేయాలి. మీ ప్రయత్నానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. అది ఆ శ్రీ మహావిష్ణువు అంత గొప్పగా ఉంటుంది. మనకు అంతే ఆనందాన్ని ఇస్తుంది. ఫైనల్లీ మనం ఈ కథ వల్ల ఇదే తెలుసుకున్నాం. ఎప్పుడు కానీ ఎక్కడ కానీ కాంప్రమైజ్ అవ్వద్దు. కాంప్రమైజ్ అయ్యారనుకోండి, మేబీ లాస్ట్ వచ్చే సక్సెస్ మీకు తెలియకపోవచ్చు. కాంప్రమైజ్ అవ్వకుండా చూడండి. మన సక్సెస్ చాలా అంటే చాలా ఘనంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.